హలో అండి, అందరు నమస్కారం. కంప్యూటర్ ఫండమెంటల్స్లో భాగంగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి కీబోర్డ్ ఆఫ్ కంప్యూటర్. మనము ఏం జాబ్ చేయాలన్నా ఈ కంప్యూటర్ టెక్నాలజీ చాలా అవసరం అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీ కంప్యూటర్ వచ్చా అని ఫస్ట్ క్వశ్చన్ మనల్ని వేస్తారు. సో మనం కంప్యూటర్ బాగా ఆపరేట్ చేయాలంటే మనకి కంప్యూటర్ కీబోర్డ్ గురించి మంచి అవగాహన ఉండాలి. ఈ కీబోర్డ్ గురించి మంచి అవగాహన ఉంటే కంప్యూటర్లో మన వర్క్ని చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా ఏంటి అనేసి మనము ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. కొద్ది మందికి మాత్రమే ఈ కంప్యూటర్ కీబోర్డ్ గురించి చాలా మంచి అవగాహన ఉంటుంది. చాలా మందికి మాత్రము కంప్యూటర్ కీబోర్డ్ గురించి కొద్దిగా మాత్రమే తెలుసుంటుంది. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేసి కీబోర్డ్ మీద మంచి అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ కీబోర్డ్ గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ కీబోర్డ్ ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు కనుక్కున్నారు? సో అదేవిధంగా ఈ ఏబిసిడీలు అనేటివి వరుస క్రమంలో ఎందుకు లేదు, ఎందుకు పైన వచ్చేసి QWR సంథింగ్ అలా గందరగోళంగా ఎందుకు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ కీబోర్డ్ని ఎవరు కనుక్కున్నారు. ఇక్కడ చూడండి, కంప్యూటర్ కీబోర్డ్ను 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ లాథమ్ సోల్స్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. సో 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ లాథమ్ సోల్స్ అనే వ్యక్తి వచ్చేసి ఈ కీబోర్డ్ను కనుగొనడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న కీబోర్డ్ను క్వెర్టీ కీబోర్డ్ అంటారు. ఎందుకు క్వెర్టీ కీబోర్డ్ అంటారంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో ఆల్ఫాబెట్స్లో QWERTY అని అతను వచ్చేసి డిజైన్ చేశారు కాబట్టి దీన్ని వచ్చేసి అతనికి అతనే వచ్చేసి దీనికి క్వెర్టీ కీబోర్డ్ అనేసి నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వచ్చేసి అదేవిధంగా నంబర్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. మరి అదేవిధంగా చూస్తే ఇక్కడ మనకు వచ్చేసి 1 2 3 4 అనేసి నంబర్స్ ఉంటాయి. ఎందుకు ఇలా వచ్చేసి నంబర్స్ అనేసి ఉన్నాయి, మరి ఇక్కడ వచ్చేసి పైన ఏదైతే కీస్ ఉన్నాయి, ఇలా వచ్చేసి కీస్ ఇక్కడ ఉన్నాయి, వీటి గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అయితే దొరుకుతుంది. చూడండి, ఈ కీబోర్డ్లో మనము ఒకసారి కీబోర్డ్ గురించి ఏ కీస్ని ఏమంటాము ఒకసారి మనము చూద్దాం. చూడండి, ఇక్కడ పైన ఉన్నాయి కదా, వీటన్నిటిని వచ్చేసి మనము ఫంక్షన్ కీస్ అంటామండి. వీటి నుంచి వీటి F1 నుంచి F12 వరకు ఉండే కీస్ని ఫంక్షన్ కీస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎస్కేప్ నుంచి ఇక్కడ కంట్రోల్, ఇక్కడ ఆల్ట్, అదే విధంగా ఇక్కడ కంట్రోల్, మళ్ళీ ఎంటరు, ఇక్కడ బ్యాక్ స్పేస్, వీటన్నిటిని మనం ఏమంటామంటే స్పెషల్ కీస్ అంటామండి. ఏమంటాము? స్పెషల్ కీస్ అంటామండి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి మనం ఏమంటామంటే టైప్ రైటింగ్ కీస్ అంటాం. ఏమంటాము? టైప్ రైటింగ్ కీస్ అంటాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఉన్నాయి కదా 1 2 3 సంథింగ్, ఈ కీస్ని వచ్చేసి మనం ఏమంటామంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటాం. ఏమంటాము? స్పెషల్ క్యారెక్టర్స్ అంటాం మనం. వీటిని వచ్చేసి నావిగేషన్ కీస్ అంటాం. వీటిని ఏమంటాము? నావిగేషన్ కీస్ అంటాం. వీటిని వచ్చేసి యారో కీస్ అంటామండి. ఏమంటాము? యారో కీస్. ఇది వచ్చేసి లెఫ్ట్ యారో, ఇది డౌన్ యారో, ఇది హైట్ యారో, ఇది అప్ యారో. దీని వచ్చేసి న్యూమరిక్ కీప్యాడ్ అంటామండి. దీన్ని ఏమంటాము? న్యూమరిక్ కీప్యాడ్ అంటాము. సో కీబోర్డ్లో మనకు వచ్చేసి మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి స్టాండర్డ్ కీబోర్డ్ అనేసి, దీన్ని స్టాండర్డ్ కీబోర్డ్ అంటారు. స్టాండర్డ్ కీబోర్డ్లో వచ్చేసి మనకు వచ్చేసి 104 కీస్ ఉంటాయండి. ఎన్ని కీస్ ఉంటాయి? 104 కీస్ ఉంటాయి. అదేవిధంగా ఇంకొన్ని కీబోర్డ్స్లో 102 కీసే ఉండొచ్చు, ఇంకొన్ని కీబోర్డ్స్లో 109 కీసే ఉండొచ్చు. సో అదేవిధంగా మల్టీమీడియా కీబోర్డ్స్ అనేసి కొన్ని ఉంటాయి, వాటిల్లో వచ్చేసి 114 కీస్ ఉంటాయి. చూడండి, దీన్ని మల్టీమీడియా కీబోర్డ్ అంటాం మనము. ఇలాంటి కీబోర్డ్స్లో 114 కీస్ అయితే ఉంటాయి. సో చూడండి, ఈ వీడియోలో వచ్చేసి మనము ప్రతి కీ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఇది మనకి కీబోర్డ్ ఇలా ఉంటుంది. F1 నుంచి F12 వరకు వచ్చేసి F1, F2, F3 అలా వచ్చేసి F12 వరకు ఉన్నాయి కదా కీసు, వీటిని వచ్చేసి మనం ఏమంటామంటే
ఫంక్షన్ కీస్ అంటామండి, ఫంక్షన్ కీస్. మరి ఇవి ఎప్పుడు ఎలా యూజ్ అవుతాయంటే, మనం ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తున్నప్పుడు వరకంగా యూజ్ అవుతాయి, ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేస్తున్నప్పుడు వరకంగా యూజ్ అవుతాయి, టాలీ యూజ్ చేస్తున్న వరకంగా యూజ్ అవుతాయి, అదేవిధంగా సిసి ప్లస్ కానీ జావా కానీ యూజ్ చేస్తున్నప్పుడు వరకంగా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే మనం ఏ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా ఈ ఫంక్షన్ కేస్ అనేవి వర్క్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఎస్కేప్ కీ ఉంది కదా, ఈ ఎస్సీ ఈ కీ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం ఏదన్నా ఒక మెనూ ఓపెన్ చేసినప్పుడు దాన్ని సింపుల్ క్లోజ్ చేయాలంటే ఎస్కేప్ కీ నొక్కచ్చు. చూడండి ఇక్కడ వచ్చేసి నేను మెనూ క్లిక్ చేస్తున్నాను కదా, ఇక్కడ మెనూ ఓపెన్ అయింది కదా, ఎస్కేప్ కీ ప్రెస్ చేసిన వెంటనే అది క్లోజ్ అయిపోతుంది. సో అదేవిధంగా మనకి ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్ నుంచి జంప్ అవ్వాలన్నా, ఎస్కేప్ బయట వచ్చేయాలన్నా ఎస్కేప్ కీ నొక్కినామంటే సింపుల్గా మనము బయట వచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్గా ఇక్కడ చూస్తున్నది ట్యాబ్ కీ అండి. ఈ ట్యాబ్ కీ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఏదన్నా టైప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కీబోర్డ్ అని టైప్ చేస్తున్నాం. కీబోర్డ్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకు 5 స్పేస్ కావాలంటే, 5 స్పేస్ కావాలన్నప్పుడు ఏం చేయాలంటే ఈ ట్యాబ్ ప్రెస్ చేయాలండి. చూడండి ఇక్కడ నేను క్లిక్ చేసి 5 స్పేస్ ఇస్తాంటే డైరెక్ట్గా అది వచ్చేసి 5 లైన్స్ స్పేస్ వెళ్తుంది, 5 లైన్స్ స్పేస్ వెళ్తుంది. అదే స్పేస్ బార్ ఉంది కదా, ఈ స్పేస్ బార్ క్లిక్ చేస్తే ఓన్లీ ఒక క్యారెక్టర్ మాత్రం ముందుకు వెళ్తుంది. చూడండి ఒక క్యారెక్టర్ మాత్రమే అట్లా వెళ్తుంది. అదే ట్యాబ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే 5 లైన్స్ మన గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. సో దానికి వచ్చేసి మనము ట్యాబ్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ మనకేముంది క్యాప్స్ లాక్ ఉంది. ఈ క్యాప్స్ లాక్ కీ వల్ల మనకి యూజ్ చేయమంటే, దాన్ని వన్స్ మనం ఆఫ్ ఆన్ చేసుకున్నప్పుడు, వన్స్ దీన్ని ఆన్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ వచ్చేసి నేను క్యాప్స్ లాక్ అయితే ఆన్ చేస్తున్నాను. ఆన్ చేస్తే మనం ఏం టైప్ చేసినా కూడాను ఖచ్చితంగా అది క్యాపిటల్ లెటర్లో రావడం జరుగుతుంది. సరే ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తానంటే దాన్ని ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఆఫ్ చేసి చూడండి క్యాప్స్ లాక్ నేను వచ్చేసి ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి టైప్ చేస్తే స్మాల్ లెటర్లో వస్తుంది. సో ఈ క్యాప్స్ లాక్ ఆన్ చేసుకుంటే మనం ఏం టైప్ చేసినా అది క్యాపిటల్ లెటర్లోనే వస్తాయి. సో ఇది ఆఫ్ చేసి మనం ఏం టైప్ చేసినా స్మాల్ లెటర్లోనే వస్తాయి. ఇంకా షిఫ్ట్ అనేది ఉందండి. ఈ షిఫ్ట్ అనేది మనం లాంగ్ ప్రెస్ చేసుకొని ఏ కీని ప్రెస్ చేసినా అది క్యాపిటల్ లెటర్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి షిఫ్ట్ నొక్కున్నా లాంగ్ ప్రెస్ చేసుకున్నాము. సో నీ కీబోర్డ్లో మీరు ఏదైనా ఆల్ఫాబెట్స్ ఇక్కడ ఉన్నాయి ఏబిసిడీలో, వాటిని మీరు ఏదైనా టైప్ చేయండి అవన్నీ క్యాపిటల్ లెటర్లో వస్తాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ప్రెస్ చేయండి, షిఫ్ట్ అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని వీటిని వచ్చేసి ప్రెస్ చేసి మనకి అన్ని క్యాపిటల్ లెటర్లో రావడం జరుగుతుంది. షిఫ్ట్ వదిలేహాం అనుకోండి మళ్ళీ స్మాల్ లెటర్లో వస్తాయి. సో అది మనకి షిఫ్ట్ వల్ల యూజ్. ఇక్కడ కంట్రోల్ కీ ఉందండి. ఈ కంట్రోల్ కీ లాంగ్ ప్రెస్ చేసుకొని మనం వచ్చేసి చూడండి కంట్రోల్ కీ లాంగ్ ప్రెస్ చేసుకొని ఏ నొక్కామని కూడా మొత్తం సెలెక్ట్ అవుతుంది, డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో కొన్ని షార్ట్ కట్ కీస్ మనం వచ్చేసి ఇక్కడ చూడండి ఈ షిఫ్ట్ని కానీ కంట్రోల్ కీని కానీ ఆల్ట్ కీని కానీ కాంబినేషన్ కీస్ అంటాం. షిఫ్ట్ని కంట్రోల్ని ఆల్ట్ కీని కాంబినేషన్ కీస్ అంటాం. ఈ కాంబినేషన్ కీస్ మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే కొన్ని షార్ట్ కట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. కొన్ని షార్ట్ కట్స్ ద్వారా కంప్యూటర్ మనం చాలా త్వరగా అయితే ఆపరేట్ చేయొచ్చు. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ కంట్రోల్ కీ అయిపోతే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏముంది విండోస్ కీ ఉందండి. ఈ విండోస్ కీ ప్రెస్ చేయడం ద్వారా మనకు వచ్చేసి డైరెక్ట్గా మనకు వచ్చేసి చూడండి స్టార్ట్ బటన్ అనేది ఓపెన్ అయిపోతుందండి, మన కంప్యూటర్లో ఉన్న స్టార్ట్ బటన్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనకి ఈ స్టార్ట్ వద్దనుకుంటే మనం దాన్ని క్లిక్ చే విండోస్ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ క్లోజ్ అయిపోతుందండి. సో అలా వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న విండోస్ స్టార్ట్ క్లిక్ చేయాలంటే మనం వచ్చేసి డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. అది నెక్స్ట్ మనకి తెలుసు అండి స్పేస్ బార్ అంటాం, తెలుసు కదా. ఇక్కడ మనం కలర్ క్లిక్ చేసి దాని ఒకేమంటే ఒక్కొక్క లెటర్ గ్యాప్లోకి మనకి ఒక్కొక్క క్యారెక్టర్ గ్యాప్ వచ్చేసి ముందుకు వెళ్తాం. సో ఆల్ట్ గురించి చెప్పుకున్నాం, ఇది వచ్చేసి కాంబినేషన్ కీ అనేసి ఇది సేమ్. మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది విండోస్ కీ అనేసి. ఇక్కడ చూడండి మెనూ కీ అంటాము, ఈ మెనూ క్లిక్ క్లిక్ చేయడం వల్ల మనకి మెనూ అనేది ఓపెన్ అయిపోతుంది. సో వద్దనుకుంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేయడం వల్ల వెళ్ళిపోతుంది.
సో లేకుంటే ఎస్కేప్ ఇచ్చాను, సింపుల్గా ఎస్కేప్ ఇస్తే అది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ కీ వచ్చేసి ఎంటర్. ఎంటర్ క్లిక్ చేస్తే ఒక లైన్ అనేది మనం డౌన్ వెళ్తామండి. చూడండి ఇలా డౌన్ వెళ్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, బ్యాక్ స్పేస్ అనేది. బ్యాక్ స్పేస్ క్లిక్ చేసిన వెంటనే మనము ఇక్కడ చూడండి, క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే మనం టైప్ చేసినవన్నీ ఎరేజ్ అయితే వస్తుంది, బ్యాక్ వెళ్ళిపోతుంది, అంటే డిలీట్ అయిపోతా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ కీ ఉందండి. డిలీట్ కీ ప్రెస్ చేసిన వెంటనే ఒకేసారి మనము సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తము డిలీట్ చేసేయచ్చు. సో అది డిలీట్ కీ వల్ల అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి పేస్ అప్ పేస్ డౌన్ అనేసి ఉంది. సో దానివల్ల వచ్చేసి యూజ్ ఏంటి ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ పేస్ టాప్లో ఉన్నాం కదా, ఆ పేస్ డౌన్ కీ ప్రెస్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూద్దాము, ఇక్కడ చూడండి కీబోర్డ్లో మనకు ఉన్నాం కదా ఇక్కడ పేస్ డౌన్ కీ, దీన్ని ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే చూడండి మనం వచ్చేసి డౌన్ వస్తుంది, ఇలా డౌన్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి పేజ్ అప్ కీ ఉంది కదా, పేజ్ అప్ కీ ప్రెస్ చేయడం వల్ల ఏమవుతామంటే మనం వచ్చేసి మళ్ళీ వచ్చేసి టాప్కి అయితే మూవడం జరుగుతుంది. ఇదే అండి మనకి పేజ్ అప్ పేజ్ డౌన్ కీ వల్ల అడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి యారో కీస్ ఉన్నాయి కదా, యారో కీస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి యారో కీస్ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి అప్ యారో, ఇది లెఫ్ట్ యారో, డౌన్ యారో, రైట్ యారో, వీటి వల్ల ఒకసారి అడ్వాంటేజ్ చూద్దాం. చూడండి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి సిఆర్ చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ దగ్గర క్లిక్ చేశాను నేను, రైట్ యారో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ దగ్గర రైట్ సైడ్ మూవ్ అవుతుంది, అదే లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, అదే డౌన్ యారో క్లిక్ చేస్తే డౌన్కి వస్తుంది, చూడండి డౌన్కి వస్తుంది, అదే అప్ యారో క్లిక్ చేస్తే పైన వెళ్తుంది. సో అలా వచ్చేసి యారో కీస్ అయితే మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్గా తీసుకుంటే కీబోర్డ్లో ఇక్కడ న్యూమరిక్ ప్యాడ్ ఉంటుంది. సో ఈ న్యూమరిక్ ప్యాడ్ ద్వారా మనకు కంప్యూటర్లో వచ్చేసి 1 2 3 నంబర్స్ని అయితే మనం ఈజీగా టైప్ చేసుకోవచ్చు. సో అలా సో నంబర్స్ టైప్ చేసుకోవాలంటే న్యూమరిక్ క్యాప్యాడ్ని అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి కీబోర్డ్లో ఇక్కడ నంబర్ లాక్ అని ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది మనకి నంబర్ లాక్. ఈ నంబర్ లాక్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి నంబర్స్ అని టైప్ అవ్వాలండి. నంబర్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 6 7 8 9 టైప్ చేస్తున్నాము, ఈ నంబర్ లాక్ను వచ్చేసి లాక్ చేస్తున్నాం. లాక్ చేసినప్పుడు మనం వచ్చేసి నంబర్ టైప్ చేస్తే ఇంక టైప్ అవ్వదు, ఏం టైప్ చేస్తే అవ్వదండి. చూడండి మనం ఏదైనా టైప్ చేస్తే టైప్ అవ్వదు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి దీన్ని ఆన్ చేద్దాం ఒకసారి, నంబర్ లాక్ తీసేద్దాము. తీసిన వెంటనే ఇప్పుడు చూసామంటే మళ్ళీ మనం వచ్చేసి నంబర్స్ అనేవి టైప్ చేయొచ్చు. సో అదేంటి మనకి నంబర్ లాక్ వల్ల అడ్వాంటేజెస్ అనేది. సో ఇది అండి ఈరోజు టాపిక్ మనకి కీబోర్డ్ ఆఫ్ కంప్యూటర్. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను, మీకు బాగా అర్థమైంది ఈ టాపిక్ గురించి. సో లైక్ చేయండి, మీకు ఎలా అర్థమైంది అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కంప్యూటర్ సంబంధించి మీకు ఏదైనా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.